భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. ఇల్లందు మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ఆధ్వర్యంలో కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. మున్సిపాలిటీకి నిధులు రాకపోవడంతో అభివృద్ధి జరగడం లేదన్నారు. మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు కేటాయించాలని, లేకపోతే ఉద్యమిస్తామని హరిప్రియా నాయక్ హెచ్చరించారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అగౌరవపరుస్తూ సీఎం మాట్లాడడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే హరిప్రియా అన్నారు. శ్రీ కేసీఆర్ గారు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పరంగా ప్రజలకు మంచినీరు అందించాలి అనేసి కావలసినన్ని నిధులు గ్రామ పంచాయతీలకి, మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇదే మున్సిపాలిటీని మరి పారిశుద్ధ్య పరంగా అలాగే మంచినీటి సమస్యను కూడా సాల్వ్ చేసి బుగ్గవాగు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇదే కౌన్సిలర్లందరి సహకారంతో ఆనాడు మొత్తం కూడా ప్రక్షాళన చేయడం జరిగింది. కానీ ఈ 8 నెలల కాలంగా మున్సిపాలిటీలో అనేక సమస్యలు నెలకొన్నాయి. మున్సిపాలిటీలో ఎక్కడా కూడాను కాలువల ప్రక్షాళన జరగట్లేదు, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి, సరిగా మంచినీరు అందించే పరిస్థితి కూడా లేదు అనేసి ఒకటే మేము కోరుతా ఉన్నాము. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తున్నా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి పనులను యథావిధంగా కొనసాగించే పరిస్థితి ఉన్నా కూడా ఎందుకు నిధులు ఇవ్వకుండా ఇటు మున్సిపాలిటీలను, అటు గ్రామ పంచాయతీలని అన్ని విధాలుగా కూడా ఇబ్బంది గురి చేస్తున్నారో ఒక్కసారి మరి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.